వైద్య సేవల రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న అపోలో హాస్పిటల్స్ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ల ఏర్పాటులో ముందుకు సాగుతోంది. అన్ని అపోలో హాస్పిటల్స్ లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఫైజర్ సంస్థ సహకారంతో వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఫైజర్ సంస్థ ప్రతినిధులతో కలిసి అపోలో వైద్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అపోలో వైద్యులు డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ బిందు మీనన్, డాక్టర్ ఏకే చక్రవర్తి, డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మీడియాతో మాట్లాడారు. ఫైజర్ సంస్థ సహకారంతో అపోలో హాస్పిటల్స్ ఈ వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఆస్తమా, డయాబెటీస్, క్రానిక్ హార్ట్ డిసీజ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, క్యాన్సర్ తదితర ఇమ్యూనో కాంప్రమైడ్ పరిస్థితులు ఉన్న వ్యక్తులలో ముందస్తు వ్యాక్సినేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అపోలో వైద్యులు డాక్టర్ ఏ దినేష్ రెడ్డి, డాక్టర్ ఎంసీఎస్ రెడ్డి, ఫైజర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారము. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు అందున అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మీ అందరికి తెలిసిందే, పుట్టిన పిల్లలకి వ్యాక్సినేషన్ ఎంత ఇంపార్టెంటో వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున WHO గైడ్ లైన్స్ ప్రకారం పుట్టిన పాప దగ్గర నుంచి 10-12 ఏళ్ళ దాకా రెగ్యులర్గా జరుగుతుంది. ఇప్పుడు పెరుగుతున్న వాతావరణంకి, పెరుగుతున్న క్లైమాటిక్ కండిషన్స్కి మనము ఈవెన్ అడల్ట్స్ 40 ఏళ్ళు కానీ, 50 ఏళ్ళు కానీ, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వాళ్ళు కూడా అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, దీనికి ఒక స్కెడ్యూల్ ఉంది, అది రెగ్యులర్గా జరగాలి, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ డాక్టర్ దినేష్ అండ్ డాక్టర్ ఎంసీఎస్ గారి ఆధ్వర్యంలో ఒక వ్యాక్సినేషన్ సెంటరే స్టార్ట్ చేసాం, అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్. దీన్ని ఎవరెవరు తీసుకోవాలి, దీనివల్ల లాభాలు ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి, మీకు డాక్టర్ వివరం క్లియర్గా డాక్టర్ దినేష్ అండ్ డాక్టర్ ఎంసీఎస్ గారు మీకు వివరిస్తారు. సో బేసిక్గా ఈ వ్యాక్సినేషన్ ఏంటి అంటే, చిన్నపిల్లలకి మనం ఎట్లా టీకాలు ఇస్తామో 50 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి, ఎందుకంటే పోను మన ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఏజ్డ్ వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే మనకి మెడికల్ అడ్వాన్స్ అవ్వడం వల్ల ఎక్కువ మంది ఎక్కువ కాలం జీవిస్తున్నారు. కానీ ఎక్కువ కాలం జీవించడం వల్ల మోర్ దెన్ 50-60 ఇయర్స్ వాళ్ళకి ఈ షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, ఆస్మా వ్యాధి ఇటువంటి ఉండనప్పుడు బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి దానివల్ల ఇన్ఫెక్షన్ బారిన ఎక్కువ పడుతుంటారు. సో ఇన్ఫెక్షన్ బారిన మనల్ని కాపాడుకోవడానికి ఇప్పుడున్న మెడికల్ అడ్వాన్సెస్ ఉన్నా కూడా కొంచెం ఖర్చుతో కూడుకుందని కొంతమంది భయపడుతుంటారు. కొంతమంది రెగ్యులర్గా సంవత్సరానికి 2-3 సార్లు ఇన్ఫెక్షన్స్ రావడంతో ఇబ్బంది పడుతుంటారు. సో దీన్ని మనం అరికట్టడానికి ఒకటి ఉన్నది, మనకి కోవిడ్ టైంలో ఎట్లా వ్యాక్సిన్స్ ఉన్నాయో ఇట్లా ఫ్లూ వ్యాక్సిన్లు కానీ చాలా రకాల వ్యాక్సిన్ ఎంతో కాలంగా ఉన్నాయి. కానీ కోవిడ్ టైం నుంచి వీటి మీద కొంత అవగాహన ఇంప్రూవ్మెంట్ అయింది. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఇన్ఫెక్షన్ బారిన పడము అని చెప్పలేం, కానీ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకని 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వ్యాక్సిన్స్ మేము రికమెండ్ చేస్తున్నాం. బేసిక్గా సార్ చెప్పినట్టు ఏంటంటే, ఇప్పుడు 50 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ అనేది ప్రస్తుతం ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. దీనిలో ఇంకొక ఉద్దేశం ఏంటంటే, మనకున్నటువంటి నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ చిన్నపిల్లలకి ఎట్టయితే మనం టీకాలు వేస్తున్నామో అదంతా 1978లో బిగినైంది. సో దానికి ముందున్న వాళ్ళకందరికీ కూడా వ్యాక్సిన్స్ తీసుకునే అవకాశం తక్కువ ఉండింది. 70 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా చిన్నప్పుడే వ్యాక్సిన్స్ వేస్తున్నారు. ఈ 70 ఏళ్ళ ముందున్న వాళ్ళకి అంత టీకాలు అంతగా తీసుకోకుండా ఉన్నారు. ఆ ఏజ్ గ్రూప్ అంతా కూడా ఇప్పుడు 50 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాలు నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ చిన్నప్పుడు వ్యాక్సినేషన్ జరగలేదు, ఇప్పుడు వాళ్ళు 50 ఏళ్ళ వయసు దాటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకుంటే కూడా ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం మంచిదనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్స్ చేసుకోవడానికి ప్రాముఖ్యతనే వాళ్ళకి అర్థం చేసినట్టు చెప్పి వాళ్ళకి వ్యాక్సిన్స్ చేయించి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా తగ్గించడానికి ప్రయత్నంగా ఈ ప్రోగ్రామ్ బిగిన్ చేసాము. ఈ 50 సంవత్సరాల దాంట్లో ఏంటంటే, ఇప్పుడున్న మనకున్న కండిషన్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి, వీళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ శాతం మందికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇవన్నీ రాకుండా ఉండడానికి, హెపటైటిస్ బి రాకుండా ఉండడానికి వ్యాక్సిన్స్ వేసి ఫ్యూచర్లో వాళ్ళని వాళ్ళ బాధ ఆ వ్యాధుల నుంచి కాపాడి వాళ్ళకి ఒక ఆర్థికంగా కూడా హాస్పిటల్లో ఉండే డబ్బులు ఎంత కలిసి మీకు అందరికీ తెలుసు, దాని నుంచి కూడా రక్షణ పొందడానికి మాత్రమే ఈ వ్యాక్సిన్ సెంటర్ని బిగిన్ చేసాం. అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని కోరుకుంటూ థ్యాంక్ యూ. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఇంకా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి అమౌంట్ ఇది ఒక వ్యాక్సిన్ అనేది కాదు, హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ ఏ కానీ, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి వ్యాక్సిన్స్ కానీ, టెటనస్ వ్యాక్సిన్స్ కానీ, నిమ్మకొక్కల వ్యాక్సిన్స్ కానీ, అన్నీ కూడా వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళకున్న కండిషన్స్ బట్టి, వాళ్ళకున్న కోమర్స్ని బట్టి ఎవరెవరికి ఏది అవసరమో, ఏ వయసులో వేసుకోవాలో, ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ బూస్టర్ డోస్ వేసుకోవాలో దాన్ని బట్టి.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.